हाय फ्रेंड्स, वेलकम टू सिविल इजी नोट्स। माय नेम इज राज किरण। ईरोजु चैप्टर वन प्रेजेंटेशन लो मनम कोनी बिट्स कोनी इंपॉर्टेंट मेमोरी बेस्ड ये कंपलसरी अंटे नेनु चेप्पिना कदा कॉम्पिटेटिव एग्जाम्स लो एक्कुवा इंटेलिजेंस कन्ना एक्कुवा मन इंडियन एग्जाम्स टेस्ट चेसेदे मेमोरी। नीकु वीडिकि एंत मेमोरी उंदनेदि टेस्ट चेस्तादु। इंटेलिजेंस अने तक्कुव अन्नमाट। सो దీంట్లో ఇంటెన్సిటీ అండ్ టైప్ రెయిన్ఫాల్ టైప్ అన్నమాట। టైప్ అంటే రెయిన్ఫాల్ టైప్. ఓకేనా? ఇప్పుడు ఇంటెన్సిటీ అనేది, ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఇంటెన్సిటీ అన్న రేట్ అన్న రెండు ఒకటే. ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే ఎనీథింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎనీథింగ్ డివైడెడ్ బై టైం అంటే కంపల్సరీ అది ఇంటెన్సిటీ ఆర్ రేట్ అన్న అయి ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ స్పీడ్ ఇది ఇప్పుడు స్పీడ్ 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 యొక్క యూనిట్ ఏంటి? డిస్టెన్స్ బై టైం అంటే కిలోమీటర్ పర్ హవర్. పర్ హవర్ అంటే టైం వస్తుంది, అంటే ఇంటెన్సిటీయే స్పీడ్ అంటే ఇంటెన్సిటీయే. స్పీడ్ స్పీడ్కు వెలాసిటీకి ఏంది డిఫరెన్స్? రెండు ఒకటే. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఒకటి ఉంటుంది, వెలాసిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్, అంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది వెలాసిటీ అనేది చెప్తుంది అన్నమాట. సో అదనమాట, ఇంటెన్సిటీ అన్న రేట్ అన్న రెండు ఒకటే. ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు టైం మనం చేస్తే దాని ఇంటెన్సిటీ అని అంటారనమాట. సో ఇట్లా ఇప్పుడు చూసారు కదా, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెస్ దెన్ హ్యాజ్ ఎ ఇంటెన్సిటీ లెస్ దెన్ 2.5 mm పర్ హవర్. ఆప్షన్ ఏ మోడరేట్ రెయిన్, ఆప్షన్ బి హెవీ రెయిన్, ఆప్షన్ సి లైట్ రెయిన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆప్షన్ సి లైట్ రెయిన్ అని పెట్టాలి. ఇంకొకటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఎ హెవీ రెయిన్ అండ్ ఇట్స్ ఇంటెన్సిటీ ఈజ్ ఆప్షన్ ఏ లెస్ దెన్ 2.5 mm పర్ అవర్, ఆప్షన్ సి 2.5 to 7.5 mm పర్ అవర్, ఆప్షన్ సి గ్రేటర్ దెన్ 7.5 mm పర్ అవర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్ అని అడుగుతాడు. సో మనం ఆప్షన్ సి 7.5 mm పర్ అవర్ అని పెట్టాలి. సో అలా అడుగుతాడు అనమాట. ఇది మెమరీ బేస్డ్, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఏంటంటే మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఇంకా బాగా చెప్తాను అన్నమాట సబ్జెక్ట్, ఇంకా బాగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నాకు ఈ సబ్జెక్ట్ నా టైం వదులుకొని మీకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే, చెప్తున్నాడు కదా సారు మన గురించి చెప్తున్నాడు కదా. ఇప్పుడు చూడండి, నేను కావాలనుకుంటే బయట మీరు ఏస్ క్లాసెస్కి వెళ్ళండి, ఏస్ కానీ మేడీజీ కానీ వెళ్తే. ఇప్పుడు ఈ సబ్జెక్టు ఒక్కొక్కసారి ఎంత తీసుకుంటాడు, ఒక్కరోజుకి 5,000 10,000 పెట్టి చెప్తూ ఉంటాడు మీకు అక్కడ. అట్లాంటిది నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నానంటే మీరు ఎంత వాల్యూ ఇవ్వాలి, అర్థం చేసుకోండి అది. ఓకేనా అండి? సివిల్ ఈజీ నోట్స్కి సబ్స్క్రైబ్ కాండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్డేట్స్ పొందండి. బాయ్, టేక్ కేర్.